ఖైరతాబాద్ వదంతి నారాయణ మహాగణపతి ముస్తాబు అవుతున్నాడు కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ సంవత్సరం కేవలం తొమ్మిది అడుగుల గణనాథుణ్ణి సిద్ధం చేస్తున్నారు పైగా కేవలం పది మంది కళాకారులతోనే మట్టి గణేషుణ్ణి సిద్ధం చేస్తున్నారు భక్తులకు అనుమతి లేకుండా ఆన్లైన్లో దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు ఇక ప్రస్తుతం పనులు ఎంతవరకు వచ్చాయో ఖైరతాబాద్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉజ్జయిని అందిస్తారు హైదరాబాద్లో ఎన్ని పండుగలు వచ్చినా సరే గణేషుడు పండుగ అంటే ఆ హడావిడి మాటల్లో చెప్పలేము దాదాపు నెల రోజుల నుండే ఆ సందడి వాతావరణం అంతా నెలకొంటుంది కానీ ఈసారి కరోనా ఎఫెక్ట్కి ఎక్కడ చూసినా ఇంకా ఖాళీ వాతావరణమే కనిపిస్తుంది ప్రధానంగా హైదరాబాద్ అంటేనే ఖైరతాబాద్ గణేషుడు గుర్తొస్తుంటాడు ఎప్పుడు చూడో అరవై అరవై ఫీట్లు అరవై ఐదు ఫీట్లు అరవై తొమ్మిది ఫీట్లు ఇలా బడా గణనాథుడు ఎక్కడున్నాడంటే యావత్ భారతదేశంలో మొట్టమొదటగా గుర్తుకొచ్చే పేరు ఖైరతాబాద్ గణేషుడు అని చెప్పాలి కానీ ఈరోజు కరోనా ఎఫెక్ట్కి మనం ప్రస్తుతం అయితే ఖరీతాబాద్ గణేశుడి దగ్గరనే ఉన్నాము ఒకసారి ఇక్కడ ఈ సంవత్సరం గణేశుడు చూస్తే కేవలం తొమ్మిది అడుగులు గణనాథుడు మాత్రమే కనిపిస్తున్నాడు చరిత్రలో మొట్టమొదటిసారని చెప్పాలి ఎందుకంటే ఈ ప్రతి సంవత్సరం కూడా ఎన్నో దాదాపు అరవై నుండి డెబ్బై సంవత్సరాల నుండి ప్రతిసారి గణేషుడిని ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ వస్తున్నారే తప్ప ఏ సంవత్సరం కూడా పెంచుకుంటూ తగ్గించుకుంటూ రాలేదు కానీ ఈ సంవత్సరం కరోనా ఉంది కరోనా ఉన్న నేపథ్యంలో ఖరతాబాద్ గణేషుడు అంటేనే దాదాపు రెండు నుండి మూడు కిలోమీటర్ లైన్ ఎక్కడైతే సర్కిల్ ఉందో సర్కిల్ చుట్టూ చుట్టు అంతా కూడా చుట్టుకుంటూ వచ్చి ఇక్కడికి దర్శనం చేసుకుంటారు అలా జనాలు ఒకళ్ళ నుండి ఒకరికి దాటుకుంటూ వస్తే కరోనా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది కేవలం ఖైలతాబాద్ గణేషుడు ఒక్కడే కాదు ఎక్కడ చూసినా హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కూడా ఇంకా ఐదు అడుగులు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది కేవలం ఖైరతాబాద్ గణేషుడు మాత్రం తొమ్మిది అడుగులకు పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఈ సంవత్సరం గణేషుడు వచ్చి ద్వాదంతి మహాగణపతిగా కూడా దర్శనం ఇవ్వబోతున్నారు ప్రస్తుతం అయితే చూద్దాం ఒకసారి అయితే దగ్గర వరకు వెళ్ళి ఎంతవరకు వచ్చింది కన్స్ట్రక్షన్ చూసినట్టయితే ప్రస్తుతం అయితే దాదాపు ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అవుతుందని తెలుస్తుంది ఇంకా పండుగకు వారం రోజులున్నా కూడా ఆల్మోస్ట్ సగం వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఒక కు ఒక సైడ్ వచ్చి లక్ష్మీ దేవత అదేవిధంగా మరో సైడ్ వచ్చి సరస్వతి అమ్మవార్లు కూడా ఈ సంవత్సరం మహాగణనాథులు పక్కన కొలువుగానున్నారు మిడిల్లో వచ్చేసి ఖైరతాబాద్ గణేషుడు అయితే ప్రస్తుతం చూస్తున్నాము అందంగా అలంకరించబడుతున్నారు కేవలం ఫినిషింగ్ అంతా అయిపోయింది ఇంకా పెయింటింగ్ ఒకటి వేస్తే అయిపోతుంది పైగా ఈ సంవత్సరం మనం మట్టి గణనాథుడే చూస్తున్నాము మట్టితో తయారు చేసిన గణనాథుడే కలకత్తా లాంటి ప్రాంతాల నుండి శిల్పిలను తెప్పించి దాదాపు ఎప్పుడెప్పుడు ఖలితాబాద్ గణేషుణ్ణి ఇక్కడ తయారు చేయాలంటే దాదాపు వందల మంది కా ఇక్కడ కళాకారులు వచ్చి తయారు చేస్తుంటారు కానీ ఈ సంవత్సరం చిన్న గణనాథుడు అవ్వడంతో కేవలం తొమ్మిది అడుగులు గణనాథుడే అవ్వడంతో ఈ సంవత్సరం దాదాపు పది నుండి పదిహేను మందిని మాత్రమే పిలిపించి చేపిస్తున్నామని కూడా చెప్తున్నారు ఒకసారి అసో అసోసియేషన్ లీడర్లతో కూడా మాట్లాడిద్దాము అసలు ఎలా ఉంది ఈ సంవత్సరం అంటే కరోనా ఎఫెక్ట్ ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది గణనాథుడు తయారీ ఎంతవరకు వచ్చింది ఈ ఈ సంవత్సరం ఆన్లైన్లో కూడా దర్శనాలు ఉన్నాయని కూడా వినిపిస్తుంది అది ఎంతవరకు నిజం మనతో మాట్లాడడానికి రాజ్ కుమార్ గారు ఉన్నారు సార్ చెప్పండి ఎంతవరకు వచ్చింది గణేషుడు తయారీ చూడండి ఆల్మోస్ట్ ఈ సంవత్సరం నలభై నుంచి యాభై పర్సెంట్ పని ఇప్పటిదాకా కంప్లీట్ అయింది మరి ప్రతి సంవత్సరం చూస్తే దాదాపు అరవై అడుగుల పైన భారీ వినాయకుడు కనిపిస్తుండే ఒక నెల రోజుల ముందు భారీ ప్రజలందరూ గుమ్మి ఏ విధంగా జరుగుతుందో అందరూ చూస్తుండే కానీ ఈ సంవత్సరం ఏంటంటే కరోనా మహమ్మారి ప్రపంచాన్నే కుదేలు చేసింది కాబట్టి ఈ సంవత్సరం ఏమేందంటే తొమ్మిది అడుగుల ఎత్తులో భగవంతుని తయారు చేసి భక్తులకు దర్శనం ఇవ్వాలి మరి ఈ సంవత్సరం ఏంటంటే సంకల్పం ఏం తీసుకున్నామంటే ధన్వంతరి నారాయణ మహా వినాయకుని తయారు చేస్తున్నాం ధన్వంతరి నారాయణ మహా వినాయకుడిని పెట్టి జల్దే కరోనాకి వ్యాక్సిన్ రావాలనే ఉద్దేశంతో ఈ వినాయకుడు పెట్టడం జరిగిందనమాట మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం తొందరగానే ఈ కరోనాకి మంది వచ్చి ప్రజలందరూ ఇంత ఉంటుండే ఆ ఉండాలని భగవంతుడు మీరు చెప్పండి అన్న అంటే మీ చరిత్రలో కానీ మీ తరంలో కానీ మీ నాన్నగారి తరంలో కానీ తాతగారి తరంలో కానీ ఇలాంటి విపత్కర సమయం ఎప్పుడైనా చూసారా మీరు ఖరదాబాద్ అంటేనే కూడా ప్రతి సంవత్సరం ఒక అడుగు పెంచుకుంటూ వెళ్తారు కానీ ఈ సంవత్సరం తొమ్మిది అడుగుల గణనంద పెడుతున్నారు ఇలాంటి పరిస్థితి వస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారా లేదండి చరిత్రలో ఎవరు కూడా ఊహించలేదు ఇటువంటి రోజు ప్రజలు పక్కపక్కలు మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా పోయింది చేయకల్పనికే లేకుండా పరిస్థితి ఈ రోజు ప్రపంచంలో ఎప్పుడు ఊహించండి ఇది కాదు ఇటువంటి రోజెస్ కూడా ఎవరు అనుకోలేదు ఈ కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరిని చాలా దూరం చేసింది ఎవరితో మాట్లాడితే కూడా వైరస్ వస్తుందంటే విచిత్రమైన వ్యాధి కని విని ఎరగలేదు ఖచ్చితంగా మేము ధన్వంతరి నారాయణ వినాయకుని మంచిగా పూజ చేసి కరోనాకు మందు వచ్చి ప్రజలందరూ హ్యాపీగా ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం వరకు ప్రభుత్వం క్లారిటీ అంటే మీరు చెప్పారు గత వారం రోజు వరకు కూడా ప్రభుత్వం నుండి ఇంకా క్లారిటీ రాలేదు మరి లాస్ట్ మూమెంట్ లో చెప్పడం జరిగింది మీరు ఇప్పుడు రెడీ చేస్తున్నారు మరి పండుగ వరకు మొత్తం వరకు కంప్లీట్ అవుతుందా అయిపోతుందండి మరొక వన్ వీక్ లో కంప్లీట్ అయిపోతా ఉంటది అప్పుడు భక్తులకు రెండు రోజుల ముందు దర్శనంకి ఇస్తాము బట్ ఈ సంవత్సరం ఏందంటే ప్రజలందరూ ఇంత ముందు చూసి దర్శనం చేసి వెళ్ళిపోయి కాకుండా మీరు ఇంట్లో ఉండి భగవంతుని ఇరవై నాలుగు గంటలు చూసే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం అంటున్నారు ఆన్లైన్లో అంటే ప్రాసెస్ గణపతి దేవా డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్కి మీరు వెళ్ళి మా ఈమెయిల్ ఉంటుంది అనమాట వెబ్సైట్లు వెళ్తే మీరు మన పూజ రిక్వెస్ట్ ఫర్ పూజ అనే క్లిక్ చేస్తే మీ పేరు గోత్రం అని ఒకటి వస్తుంది దానిలో మీరు లాగిన్ అయిపోతే మీ పేరు గోత్రం పైన ఉదయం నుంచి రాత్రి వరకు మేము పూజ చేస్తాము భయవంతుని కూడా లైవ్గా చూసే విధంగా కూడా మేము ఏర్పాట్లు చేస్తా ఉన్నాం అన్న ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని ఇరవై నాలుగు గంటల ఖైరతాద్ వినాయకుని చూడవచ్చు ఆ విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం మన ఖరదాబాద్ గణేష్ అంటే కేవలం తెలంగాణకే పరిమితం కాదు మన భారతదేశంకే పరిమితంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చూడాల్సిన ప్రదేశం వారం రోజుల ముందే హడావిడి స్టార్ట్ అవుతుంది ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుండి మరి వచ్చి చూస్తుంటారు మరి ఈ సంవత్సరం అలా దూర ప్రాంతాల నుండి వచ్చి చూసేవారికి ఎలా ఉందా వారికి కూడా ఇంట్లోనేనా లేదండి ఇప్పటిదాకా ఉన్న పరిస్థితి చూస్తే మీరు ప్రజలందరూ వినాయక చవితి అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది ఖరతా వినాయకుని అటువంటి సందర్భాల్లో మనం గిట్టి ఇప్పుడు పర్మిషన్ ఇచ్చామనుకోండి కంట్రోల్ అనేది చేయడం అసాధ్యం కాబట్టి మేము మేము ప్రతి ఒక్కరికి ఒకటే తెలియజేస్తున్నాం ఏంటంటే మీరు ఇంట్లో ఉండి భగవంతుని దర్శించుకోండి మీ పేరు పైన గోత్రం పైన ఖచ్చితంగా ఖైరతాదో మేము పూజ చేయిస్తాము అందరూ బాగుండాలని ప్రతిరోజు హోమ్ చేయిస్తూనే ఉన్నాము పదకొండు రోజులు కూడా చేయిస్తాము మేము కాబట్టి మీరు ఆ ఇంట్లోనే ఉండి ఇరవై నాలుగు గంటలు భగవంతుని వీక్షించండి ఈ సంవత్సరం మాత్రం నెక్స్ట్ ఇయర్ అంతర్బడి తగ్గితే మాత్రం ఇంకా పెద్దవి చేసి ప్రజలందరికీ ఆ భగవంతుని మేము దర్శనం చే ఏర్పాటు చేస్తాం నిమజ్జనం కూడా ఎటువంటి ఆర్బాటం లేకుండా సింపుల్గానే ఉంటుందా లేదా వరకే ఏమైనా చేంజెస్ ఉన్నాయా చూడండి మొన్న దాకా మేము అనుకున్నాము నిమజ్జనం ఇక్కడనే చేస్తామని కానీ మొన్న శ్రీనివాస్ యాదవ్ గారు మీటింగ్ అయిన తర్వాత రెండు వినాయకులు మాత్రం పర్మిషన్ ఇస్తే బాగుంటుంది ఒకటి బాలాపూర్కి ఒక హైదరాబాద్కి పర్మిషన్ ఇస్తే బాగుంటుందని అనమాట సో ఏందంటే మేము ఒక అవకాశం ఉంటే ప్రశిష్టంగా తీసుకుని వెళ్తాము లేని పక్షంలో ఇక్కడనే నిమజ్జనం చేస్తాము కదా ప్రధానంగా ఎన్నో అంటే ఇప్పుడు రాజ్ కుమార్ గారి మాటలనే విన్నాం తరతరాలుగా నుండి ఇక్కడ పూజించడం జరుగుతుంది ఎంతో ఫేమస్ అయినట్టు గణనాథుడు ఈరోజు ఇంత చిన్నగా ఉన్నారు అయితే ఇప్పటికైతే పనులన్నీ కూడా కంప్లీట్ అయినాయి ద్వాదంతి నారాయణ మహాగణపతి మరి రెండు రోజుల్లో మొత్తం కూడా దర్శనానికి సిద్ధంగా ఉంటారు కానీ ఈ సంవత్సరం భక్తులు ఎవ్వరికీ కూడా అలవలేదు ఎందుకంటే తోపులాట జరిగినా కూడా లైన్లలో ఒకరికి వచ్చినా కూడా వారి ద్వారా ఎంతో మందికి స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా కూడా గణనాథుడు డాట్ ఆర్గ ఆర్గనైజేషన్ లాంటి ఆన్లైన్ల సౌకర్యం కూడా కల్పిస్తున్నారు ఎవరైనా మేల్ ఓపెన్ చేసి వారు గోత్రం గనక పేరు గనక చెప్తే పూజలు కూడా నిర్వహిస్తాము ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో దర్శనం చేసుకోవచ్చు నిమజ్జనం రోజు కూడా ఎటువంటి ఆర్బటం లేకుండా స్వామివారిని తీసుకొని నిమజ్జనం చేస్తాము అందుకోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇచ్చింది అనుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నారు చూడాలి మరి ఇప్పటికే అంటే గణనాథుని ఇక్కడ పెట్టిన తర్వాత వ్యాక్సిన్ వస్తుంది మేము అందుకోసమే పూజలు చేస్తాము అంటూ కూడా చెప్తున్నారు మరి పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ గణనాథుని పూజలు అందుకున్న తర్వాత మన తెలంగాణలో కూడా వ్యాక్సిన్ వచ్చేసి కరోనా నియంత్రణ కరోనా మహమ్మారి తొలగిపోయి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఖరతాబాద్ యాజమాన్యం అయితే చెప్పుకుంటూ వస్తుంది ఇది కరోనా పరిస్థితి చెప్పాలి కెమెరా పర్సన్ తో ఉజ్జయిని ప్రైమ్ న్యూస్ హైదరాబాద్ నుండి